సరిహద్దుల్లో రైతు పోరు సాగుతోంది. ఇక్కడ అమరావతిలో రైతుల పేరిట కూడా పోరు సాగుతోంది. డిమాండ్ల సాధన కోసం ఢిల్లీలో సీరియస్ గా అవిశ్రాంతంగా పోరు సాగుతోంది. అక్కడ దానికి నలువైపుల నుంచి మద్దతు కనిపిస్తోంది. ఆశయ సాధన లక్ష్య సాధనకు ఓ పద్ధతిగా వెళ్తున్నారు. అక్కడ కేవలం ఒక ప్రాంతానికి చెందిన ఒక వర్గం జనాలు చేస్తున్న పోరుగా కనిపిస్తోంది. ఇక్కడ ఆశయ సాధన కన్నా ప్రభుత్వం ఎందుకు దిగిరాదు, అసలు ఈ ప్రభుత్వాన్నే దింపేయాలి అన్న తీరుగా సాగుతోంది ఇక్కడ. అంతే తప్ప తమ డిమాండ్ సరైంది అని రుజువు చేసే దిశగా సాగడం లేదు. ఎందుకంటే ఆ డిమాండ్ కు రాష్ట్రం నలుమూలల నుంచి మద్దతు రావడం లేదు. కనుక నిజానికి తమ డిమాండ్ లో పస ఉంటే లీగల్ పోరు సాగిస్తూ ఎప్పటికైనా గెలుస్తామనే ధీమాతో ఉండొచ్చు, కానీ అమరావతిలో అలా జరగడం లేదు. ఎమోషనల్ సెంటిమెంట్ డీలింగ్ చేయాలని ఆతృత పడుతున్నట్లు కనిపిస్తోంది. న్యాయమూర్తులు కోర్టుకు వెళ్తుంటే లైన్ లో నిల్చొని అభివాదం చేయడం, మోకాళ్ళ మీద నిల్చోవడం అంటే న్యాయమూర్తులను సెంటిమెంట్ తో ప్రభావితం చేయడమేగా. ఇలా ప్రభావితం అయితే తీర్పు నిష్పక్షపాతంగా ఎలా వస్తుంది? న్యాయమూర్తి రిటైర్ అయి వెళ్తుంటే మళ్లీ అదే హడావిడి. బారులు తీరడం, న్యాయదేవత ప్రతిరూపం వెళ్లిపోతోందని బాధపడ్డం అంటే మరే న్యాయమూర్తి వల్ల న్యాయం జరగదు అనుకుంటున్నారా? ఇదంతా రెచ్చగొట్టే విధానం అవుతుందా? ఉద్యమం అనిపించుకుంటుందా? ప్రభుత్వ నేత అధికారంలోకి రాకముందే తమ ప్రాంతం నుంచి వెళ్తే పసుపు నీళ్లు జల్లింది ఎవరు? ఆధునిక కాలంలో కూడా ఈ అంటరాని విధానాలు సరైనవేనా? ఇలాంటి భావజాలం ఉన్నవారు చేసే ఉద్యమాన్ని ఎవరైనా ఏ దృష్టితో చూస్తారు? ఉద్యమంలో లక్ష్య సాధనకు రకరకాల మార్గాలుంటాయి, కానీ రెచ్చగొట్టే కవ్వింపు చర్యలు ఉండవు. వాటిని ఇంత అంతా చేసే ప్రచారాలు ఉండవు. కానీ యుద్ధంలో ప్రత్యర్థిని కవ్వించడం, బయటకు రప్పించడం, ఓడించడం వంటి యుద్ధ వ్యూహాలు ఉంటాయి. ఉద్యమం వేరు, యుద్ధం వేరు. అమరావతిలో జరుగుతున్నది ఒక వర్గపు యుద్ధం మాదిరిగా కనిపిస్తోంది. ఇదే విధానాన్ని ప్రభుత్వం కూడా తీసుకుంటే అమరావతి రైతుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న రాకమానదు.